నమస్తే అండి నా పేరు అశోక్ మోదుమూడి సచివాలయంలో పంచాయత్ సెక్రటరీకి పనిచేస్తున్నాను మీ అందరి తరపున మనందరి తరఫున ప్రభుత్వానికి ఒక విషయం వాస్తవాలు చెప్పాలి నేను నా బోటు వాళ్ళు దాదాపుగా పది సంవత్సరాల పాటు సరే నోటిఫికేషన్స్ లేక ఉద్యోగాలు లేక బాధపడుతున్న సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా నిరాశగానే ఉన్నాం ఇది నిజంగానే అమలు అవుతాయా లేదంటే ఎప్పటిలాగానే మేము నిరుజోగులుగానే ఉండిపోతామా పార్టీలకే ఇస్తారా పార్టీలకి రికమెండేషన్స్కే వస్తాయని మేము అందరం నిరాశకున్న సమయంలో నిజంగా జెన్యున్గా గుండె మే చేసుకుని చెప్తున్నాను అప్లికేషన్ పెట్టిన ఐదు వందల ఫీజుతో విజయవాడ వెళ్ళిన రెండు వందల రూపాయల ఛార్జీతో ఏడు వందల రూపాయలతో మాకు జాబ్ వచ్చింది అలా లక్షా ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలకు ఇచ్చి కుటుంబాలు వెలుగులు నింపిన ముఖ్యమంత్రి గారికి మేము జీవితాంతం పనిచేసినా కూడా రుణం తీర్చుకోలేం తర్వాత నాకు దేవుడి దయ వల్ల ఎమ్మెల్యే గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కోవిడ్ హాస్పిటల్లో స్పెషల్ ఆఫీసర్గా పనిచేసేటువంటి అవకాశం వచ్చింది నేను నిజంగా చెప్తున్నాను శాసనసభ్యుల వారి కార్యాలయం ఎంత సూక్ష్మంగా అడ్మినిస్ట్రేషన్ చేసిందంటే బెడ్లు నీట్గా ఉన్నాయా లేవా మీల్ శుభ్రంగా వండుతున్నారా లేదా అక్కడ పనిచేసేటువంటి స్వేపర్లకి కిట్లు గ్లౌజులు ఉన్నాయా లేవా పేషెంట్ శుభ్రంగా ఉన్నారా లేదా అని డైరెక్ట్గా కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళిన చూసిన ఎమ్మెల్యే ఎక్కడన్నా ఉన్నారే లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం మా నావన్ గేట్లో చూశాను ఇది హోల్ హార్టెడ్గా చెప్తున్నాను అంత నిజాయితీగా ఆక్సిజన్ సిలిండర్ల షార్టేజ్ వచ్చినప్పుడు అర్ధరాత్రి పట రెండు గంటలకి అతి చిన్న ఉద్యోగి నేను నేను ఫోన్ చేస్తే సెకండ్ రింగ్ లిఫ్ట్ చేసేవాళ్ళు వెంటనే అక్కడ నుంచి ఫోన్ చేసి సిలిండర్స్ ఫిల్ చేయడం ఒకరోజైతే మొట్టవాళ్ళు దింపడానికి లేరు కానీ అక్కడ నీడు అయిపోతాయి ఫుల్ ఫుల్ ఫోర్స్లో ఉంది నన్ను రమంటారా దింపటాగన్నారు ఆయన అంత సూక్ష్మమైన అడ్మినిస్ట్రేషను అంత పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ జరగటం వల్ల దాదాపుగా వెయ్యి మంది కోవిడ్ పేషెంట్లలో నైంటీ ఫైవ్ పర్సెంట్ రికవరీ జరిగిన ఏకైక హాస్పిటల్ మన నవరగడ్డలోనే ఉందని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను